అక్రమంగా అరెస్ట్ అయిన చంద్రబాబు మచ్చలేకుండా బయటకు వస్తారని ఇందులో ఎటువంటి సందేహం లేదని మాజీ మంత్రి కేఎస్ జౌహర్ అన్నారు. ప్రజలు పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని కోరారు. ఇప్పటికే దాదాపు 13 మంది పార్టీ సైనికులను కోల్పోయామని ఆందోళనలతో గుండెపోటుతోనూ మరణిస్తున్న వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఎవరు ఆందోళన చెందొద్దని ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఖచ్చితంగా చంద్రబాబు సీఎం అవుతారని దానికోసం మనమంతా సిద్ధం కావాలని జవహర్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే ప్రజల ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి యాగంలో ఆ యాగం భగ్నం చేయడం కోసం పోలీసులను ఉపయోగించి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టారో దాని నుంచి చంద్రబాబు నాయుడు గారు మచ్చలేకుండానే బయటకు వస్తారు. దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు. శ్రేణులందరూ కూడా సంయమనం పాటించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 13 మంది తెలుగుదేశం పార్టీ సైనికుల్ని కోల్పోయాం. ఆందోళనతోనూ అదేవిధంగా గుండెపోట్లతోనూ మరణిస్తున్న వారి కుటుంబాలు క్షోభపడతాయి. అదేవిధంగా ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యత కూడా ప్రజలు స్వచ్ఛందంగా తీసుకోవడం అనేది ఈ మధ్యకాలంలో ఏ రోజు కూడా చూడలే. స్వచ్ఛందంగా బంధులో పాల్గొంటా ఉన్నారు, స్వచ్ఛందంగా ప్రజలు బయటకు వస్తా ఉన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నడుంపు తీసినటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ఈ యొక్క ఆందోళన సమయంలో సమయంతో ఉండటం పాటు నిరసన కార్యక్రమాలను కూడా విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.